యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. మనం ఎందుకు ధన్యులమయ్యామంటే మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మన ధైర్యం, ఇది మనకు ఓ నిరీక్షణ. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, కాబట్టి ధైర్యంగా చెప్పగలం మనం. ఎందుకంటే మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన ఆయన సొత్తైన ప్రజలం మనం. అవును, ఇశ్రాయేలు నిభాగ్యము ఎంత గొప్పది. యాకోబు విమోచించబడిన తర్వాత, యాకోబు రక్షణ పొందిన తర్వాత ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు ఎవరు? ఎవరు విమోచించినవాడు? అందరు చెప్పండి, ఎవరు విమోచించినవాడు? యెహోవా విమోచించినవాడు, యెహోవా చేత రక్షణ పొందినవాడు, నిన్ను పోలినవాడు ఎవరు కూడా లేరు అని వాక్యంలో దేవుడు అద్భుతమైన ఒక నిరీక్షణపూరితమైన సందేశాన్ని దేవుడు ఈ దినాన మనకు వినిపింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హృదయకాలం ముందు మరొకసారి దేవుడు సజీవులుగా ఆయన సన్నిధికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. లోకము దాని ఆశయు అంతి గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు భూమి మీద శాశ్వతంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా చూచుకున్నట్టును బట్టి ఏం చేయాలి? దేవునిని పరిశీలనగా మనం చూడాలి. అందరు చెప్పండి, ఎలా అండి పరిశీలించాలి దేవుణ్ణి? మనం జీవితంలో చాలాసార్లు చాలా ఆటల్ని పరిశీలిస్తూ ఉంటాం, పరీక్షిస్తాం. నేనేమంటానంటే మనం చాలా చాలా పరీక్షిస్తాం. ఒక చిన్న వస్తువు కొనాలంటే పరీక్షిస్తాం, లేదా ఒక వ్యక్తిని పరీక్షిస్తాం, లేదా ఏదైనా స్థలానికి వెళ్ళాలంటే పరీక్షిస్తాం. అన్నీ పరీక్షించి 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 మేలైంది తీసుకుంటావు. మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో మేలైంది ఏంటి? నీ జీవితంలో ఉత్తమమైంది ఏంటి? నీ జీవితంలో ఆశీర్వాదకరమైంది ఏంటి? ఈరోజు ఆలోచించండి, మన జీవితాలకు మేలైంది, మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది, మన జీవితాలకు ఉత్తమమైంది ఏదైనా ఉందంటే ఏసయ్య స్పష్టంగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, మార్త అంది నేను ఇన్ని పనులు చేసి అలసిపోతున్నాను ప్రభువా, మరీ చెప్పు. ఆమె కూడా చోక చేయేస్తాను, ఆ పని తేలికైంది కదా, నేను ఒక్కవాన్ని ఎంత పని చేసినా పని అవ్వట్లేదు, నేను ఇంత కష్టపడుతుంటే నీకు చింతలేదా, మరీ కూడా వచ్చి పని చేయమని చెప్పండి ప్రభు అన్నాడు. మరీ ఉత్తమమైంది, ఏమెందుకుంది? అందరూ చెప్పండి, ద బెస్ట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు మీరు కూర్చున్నారే, దిస్ ఇస్ ద ప్లేస్, ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇది మీ జీవితంలో ఉత్తమమైన స్థలం. ఏసఐ దగ్గర కూర్చోవడం ఆలోచించండి, రోజంతట్లో ఎంతసేపు కూర్చుంటున్నారు ఏసఐ దగ్గర, ఏసఐ పాదాల దగ్గర? నేటి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాల్లో యేసును వెంబడించడానికి తీర్మానించుకున్నావు, యేసుతో నడవడానికి తీర్మానించుకున్నావు, తీర్మానం అయింది కదా. ఒకసారి తీర్మానము చేసిన తర్వాత తీర్మానము నుండి వెనక్కి తీసుకోకూడదు. మీరు ఆలోచించండి, లోకంలో తీర్మానాలకు విలువ లేదు, లోకంలో నిర్ణయాలకు విలువ లేదు. ఆలోచించండి, నేటి దినాన మనుషులు చూడండి ఎలా మారిపోతున్నారో. మనుషులే కాదు, మళ్ళీ మనం ఎలక్షన్ వాతావరణంలో, ఎలక్షన్ జ్వరాల్లో మనందరూ ఉన్నాం. ఎలక్షన్ టైం వచ్చింది, ఎవరిని నమ్మడానికి లేదు. ఈరోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు ఇంకొక పార్టీలో ఉంటారు, వాళ్ళు ఎవరో తెలుసా? వారి పరిపాలకులు. వారు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు. ఒక మాట, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళకే నమ్మకం లేనప్పుడు మనల్ని ఏం పరిపాలిస్తారు మీరు చెప్పండి? ఎవరికి వారు చేసిన తీర్మానం మీద నమ్మకం లేదు. ఇప్పుడు మన భారతదేశానికి అత్యుత్తమమైనది పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంట్లో ఏమైంది, మన జిల్లాని మన రాష్ట్రాన్ని వేరు చేసేటప్పుడు 13 జిల్లాలని అక్కడ విధి విధానాలు రూపొందించారు. ఏంటంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది భారతదేశంలో 2 రాష్ట్రాలు అయిపోయేటప్పుడు ఈ రాష్ట్రానికి ఏమీ లేదు కాబట్టి ఉన్న ఆస్తులన్నీ కూడా హైదరాబాద్కి వెళ్ళినాయి. కాబట్టి ఈ 13 జిల్లాల ప్రజలకు ఏమీ లేదు కాబట్టి వీళ్ళకి రావాల్సిన అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కొన్ని ప్రత్యేక హోదాలో పొందుపరిచారు, స్పెషల్ స్టేటస్. ఇది ఎక్కడ చేశారు? పార్లమెంట్లో చేశారు. అమలైందా?
ఎందుకని ఆ తీర్మానాలకి విలువ లేదు. ఎక్కడ ఏ తీర్మానాలకు విలువ లేదు. పార్లమెంట్లో చేసిన తీర్మానానికి విలువ లేకపోతే నేటి దినాన జీవితంలో ఎన్ని తీర్మానాలు చేస్తున్నావు. నేను అంటున్నాను యేసుతో తీర్మానం చేసావు, ఇది అలాంటి ఇలాంటి తీర్మానం కాదు. యేసుతో నడవడానికి నిశ్చయించుకున్నావు, యేసుతో అడుగులు వేయడానికి నిశ్చయించుకున్నావు. ఆమోసు గ్రంథం 3:3 వచ్చిన సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరు నడవాలంటే సమ్మతి కావాలి, ఇద్దరు నడవాలంటే ఏకాభిప్రాయం కావాలి, ఇద్దరు కలిసి నడవాలంటే ఒక ఆలోచన కావాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు, సాధ్యం కాదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీ ముందు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాను. వెనుతిరిగి చూడొద్దు, వెనకడుగు వేయొద్దు. నో లుకింగ్ బ్యాక్ అగైన్ ఇన్ యూర్ లైఫ్. నీ జీవితంలో మళ్ళీ వెనక చూడొద్దు. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన సందేశాన్ని చెప్తూ చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 9వ అధ్యాయం యేసుక్రీస్తు చెప్తున్న మాటలు 62వ వచనం, చివరి వచనం అది 9వ అధ్యాయానికి. యేసయ్య ఏం చెప్తున్నారో చూడండి, నో వన్ హూ పుట్స్ హిస్ హ్యాండ్ టు ద ప్లో అండ్ లుక్స్ బ్యాక్ ఈజ్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ఏమన్నాడు చూడండి, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పను. ఏంటంట, నాగటి మీద చేయి పెట్టినాడు ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా? మనకి ఇదివరకు పొలాన్ని దున్నడానికి నాగలు ఉండేది, ఇప్పుడు అన్నీ మారిపోయాను. నాగటి మీద చేయి పెట్టి అవి దున్నుతున్నప్పుడు ఈ చేయి పెట్టి ముందుకెళ్తాడు, వెనక్కెళ్ళడు. ఎందుకో తెలుసా, ముందుకే వెళితేనే పని అవుతుంది కానీ వెనక్కి వెళితే పని అవ్వదు. ఇది తీర్మానానికి సంబంధించింది, యేసుతో వెంబడించడానికి సంబంధించింది. ఈ తీర్మానం మధ్యలో వెనుతిరిగి తీసుకునే తీర్మానం కాదు. కల వరకు, చివరి వరకు, కడదాకా, తుది శ్వాస వరకు చేయాల్సిన తీర్మానం, కట్టడి, నియమ నిబంధనలు ఇవి. యేసయ్య చెప్తున్నారు, నాగటి మీద చేయిపెట్టి, చేయిబెట్టావు ముందుకు పదా అంటున్నాడు. నో లుక్ బ్యాక్, వెనుతిరిగి చూడొద్దు. నేటి దినాన చాలామంది క్రైస్తవులు ఎందుకో తెలియదు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి వెంబడిస్తామంటున్నారు, దేవునితో చివరిదాకా ఉంటామంటున్నారు, దేవునితో కడవరకు ఉంటామంటున్నారు. కారణం తెలియదు, వెనుతిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది. చాలామందికి ఇది ఒక భారంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, దేవుని నమ్ముకోవడం ఒక భారం, దేవుని సన్నిధికి రావడం ఒక భారం, వాక్యం చదవడం ఒక భారం, ఈ వాక్యం, ఈ శాసనాలు గైకొనడం ఒక భారం. ఇది చాలామందికి ఏమనిపిస్తుందంటే ఇది ఒక భారం. అమ్మో క్రైస్తవత్వమా, దేవుణ్ణి నమ్ముకుంటేనా, అప్పుడేనా అంటే ఏమిటి దాని అర్థం, అప్పుడేనా దేవుని నమ్ముకునేది, ఇంకా చాలా ఉంది కదా చేయాల్సింది. దేవుణ్ణి నమ్ముకుంటే అమ్మో మేము ఉండలేమంటారు చాలామంది. అసలు విషయం ఏంటో తెలుసా, నిజమైన స్వతంత్రం ఎక్కడుంది, దేవుని యొద్దే ఉంది. దేవుడు అంటున్నాడు, నా కాడెత్తుకొని నడవండి అని అంటున్నాడు. నా కాడి బరువు అనలేదు, నా కాడి చాలా, అందరూ చెప్పండి చాలా సులువు. నిజంగా ఒక జీవితం అర్థం అవ్వాలంటే యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే జీవితం అర్థం అవుద్ది, వాక్యం దగ్గరికి వస్తేనే జీవితం అర్థం అవుద్ది. వాక్యం దగ్గరకు రాకుండా జీవితం ఎన్నడూ ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, ఇది స్పష్టం. నాగటి మీద చేయిపెట్టావు ముందుకు మదా, నన్ను నమ్మి వచ్చావు, వాక్యం దగ్గరికి వచ్చావు, నేను కావాలని వచ్చావు, నేనేం చేస్తానో కదా ముందుకు కదా అంటాడు. కానీ మనకి నేటి దినాన ఇది భారం అయిపోతా ఉంది జీవితంలో. జాగ్రత్త, డోంట్ లుక్ బ్యాక్ అగైన్, మళ్ళీ వెనతిరిగి చూడొద్దు. డోంట్ లుక్ బ్యాక్, వెనతిరగద్దు, వెనకడుగేయొద్దు, ముందుకే. వద్దని వచ్చావు, ఏదైతే వద్దన్నావో, ఏ లోకమైతే వద్దన్నావో, ఏ పాత జీవితం అయితే వద్దన్నావో, ఏ రోత బ్రతుకైతే వద్దన్నావో, ఏ నిరాశ నిస్పృహలతో కూడిన జీవితాన్ని వద్దని, ఏ వద్దని వచ్చావో మళ్ళీ వెనక్కి వెళ్తావా? వెనక్కి వెళ్తే ఇక తీర్మానం ఎక్కడ? అందుకే యేసయ్య అంటున్నాడు, నాగటి మీద చేయిపెట్టావు ఎందుకు వెనక్కి, ముందుకు. వెనక్కి తిరిగి చూస్తే నా యొద్దకు రాలేవు నువ్వు. ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యత్వపు వెల అంటారు దీన్ని. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు ఇంకా అర్థం అవ్వడానికి. ఒక సాదృశ్యాన్ని, ఒక బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక స్టోరీని మీ దృష్టి తేవడానికి ఇష్టపడుతున్నాను.
ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. పెద్ద కొడుకు తండ్రిని అంటి పెట్టుకొని ఉన్నాడు. చిన్న కొడుకు ఒక దినాన తండ్రి వద్దకు వచ్చేయమంటున్నాడు, నా ఆస్తిలో భాగం ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. ఆస్తి ఎవరిది? వీడిది ఏమైనా సంబంధం ఉందా? కొడుకుగా పుట్టాడు కాబట్టి భాగం వచ్చింది వీడికి. ఇంతకీ తండ్రి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నా భాగం నాకి, నా భాగం నాకి అంటే ఏమర్థం అవుతుంది దీనిలో? నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పోతా. ఏం కష్టం వచ్చిందంటారు వాడికి? ఏ కష్టం వచ్చింది తండ్రితో వాడికి ఉండడానికి? ఏ బాధ వచ్చింది వాడికి? తండ్రి దగ్గర ఏమైనా కష్టం ఉందా వాడికి? ఏమైనా ఉందా బాధ? ఏమైనా ఉందా? వాడిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఎవరన్నా వాడికి ఏమైనా అవమానం చేస్తున్నారా? తండ్రి దగ్గర వచ్చిన కష్టం ఏంటి వాడికి? వాడే అంటున్నాడు, నా తండ్రి ఇంత పనివారికి సైతం ఏముంది, సమృద్ధి ఉంది. అసలు పనివాళ్ళు కూడా పనివాళ్ళుగా లేరు, కుటుంబంగా ఉన్నారు. నిజంగా ఎంత మంచి ఫ్యామిలీ. ఇంతకీ వాడికి వచ్చిన కష్టం ఏంటంటారు మీరు చెప్పండి? తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నపోవటం నాది నాకు ఇచ్చే అన్నాడే. ఒక విషయం ఏంటంటే, మన భాషలో స్వచ్ఛమైన తెలుగులో తండ్రి దగ్గర వాడి ఆటలో, అందరూ చెప్పండి, వాడి ఆటలో సాగవు. అందుకే వాడి ఆటలు, వాడు ఆడింది ఆట చెప్పండి, పాడింది పాట. ఇక్కడ కుదరదు, తండ్రి లేని ప్లేస్కి వెళ్ళాలి. అవునా? 10వ తరగతి దాకా కుక్కిని పేన్లాగా ఉంటాడు ఈ ఇంట్లో. ఇంటర్మీడియట్లో కొమ్ములు వచ్చినాయి అంటారు చూసారా? ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఎందుకు పాడైపోతాడంటే, ఇక్కడేమో అమ్మ అమ్మ చూసిద్ది, నాన్న చూస్తాడు, అన్నవాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, పక్కింటి ఆంటీ చూస్తారు, అంకులు చూస్తారు. ఆడేవాడు ఉన్నాడు చూడటానికి, ఎవడు చూడ్డు. ఆడింది ఆట అంటే చూసారా, రెక్కలు వచ్చినాయి. వీడికి తండ్రి దగ్గర ఉంటే ఆటలు సాగమని, నేను పోతా అన్నాడు. ఏం చేస్తాడు తండ్రి? బతులాడు ఉంటాడు, నచ్చ చెప్పు ఉంటాడు, జరిగే పరిణామాలు చెప్పు ఉంటాడు. ఏది వినలేదు వాడు. వాడు భాగం తీసుకుని బైబిల్ గ్రంథం రాయబడింది, దూరదేశం వెళ్ళిపోయాడు. ఏ దేశం వెళ్ళాడు? ఎందుకో తెలుసా? దూరదేశం వెళ్ళిపోయాడు అంటే అర్థమైంది, ఇక తండ్రితో వాడికి పొత్తు అవసరం, సంబంధం అవసరం లేదు, దూరదేశం వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? తీసుకెళ్ళిందంతా ఖర్చు అయిపోయింది, స్నేహితులంతా వెళ్ళిపోయారు, ఏమి మిగలలేదు, కరువు వచ్చింది, తినటానికి తినలేదు, పనికి కుదిరాడు. విచిత్రం చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు పని చేయించాడు, తండ్రికి దూరంగా ఉన్నప్పుడు పని చేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలామందికి అన్నం పెట్టాడు, ఈడేమో అడుక్కుంటున్నాడు. చివరికి ఎవడు ఉద్యోగం ఇస్తాడు వాడికి? ఊరుగా నూరులో ఉద్యోగం దొరికింది, మామూలు ఉద్యోగం కాదు, ఎవరు చేయని ఉద్యోగం. గొర్రెలు కాసేవాడు అయితే బాగుంటుంది, ఈడేం కాసేవాడు? ఇంకా చెప్పండి నీకు ఎట్టుండదో. పందులు కాసే ఉద్యోగానే చేరాడు, ఆకలి అయిపోతుంది, అవేమో హాయిగా పొట్టు తినేస్తున్నాయి, వీడికి ఆ పొట్టు తినటానికి కూడా లేదు. అది వాడి జీవితం. అది సడన్గా వాళ్ళు ఒక మార్పు వచ్చింది, స్ట్రైక్. వాడి మైండ్ తండ్రి స్ట్రైక్ చేశాడు. వాడికి అర్థమైంది విషయం ఏంటో తెలుసా? ఏంట్రా నా బ్రతికలు అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏంట్రా నేను అయిపోయాను ఇక్కడ, నా తండ్రి ఇంట పనివారికి సైతం ఏముంది, అసలు నేను ఎందుకు ఇక్కడ ఉంటాం, నా తండ్రి ఏంటి, నా తండ్రి వైభవం ఏంటి, నా తండ్రి గొప్పతనం ఏంటి, నా తండ్రి స్టేటస్ ఏంటి, నా తండ్రి యోగ్యత ఏంటి, నా తండ్రి యొక్క ఉన్నతమైన స్థితి ఏంటి అని అనుకున్నాడు. వద్దొద్దొద్దొద్దు, నేను నా తండ్రి ఇంటికి పోతా. ఎక్కడికి వెళ్తాడు? తండ్రి ఇంటికి పోతాను నేను. పోయి మా నాన్నకు ఒక మాట చెప్తా. ఏమని? నానా తప్పు చేశాను. ఎవరు? చేయని తప్పు చేశాను నానా, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, నన్ను క్షమించి చేర్చుకో. అయితే కొడుగ్గా కాదు, ఎట్ట పనివాడుగా, కూలి వాళ్ళల్లో ఒకడగా ఒక ముద్దది నీ దగ్గర పడుంటా అని వాడు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చాడు? తండ్రి యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న, తండ్రి యొద్ద నుండి ఎందుకు వెళ్ళాడు? తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు? వెళ్ళిన చోటకు మళ్ళీ వచ్చాడు. మొదట ఎందుకు వద్దనుకున్నాడు ఇక్కడ వాడు? తండ్రి దగ్గర స్వేచ్ఛ, మళ్ళీ ఎందుకు వచ్చాడు? నిజమైన స్వేచ్ఛ ఆడుంది, తండ్రి దగ్గరే ఉంది. ఈరోజు చాలామందికి అర్థం కాదు ఏంటో తెలుసా? ఇక్కడేదో భారం అని, ఇక్కడేదో కష్టం అని. నిజమైన జీవితం అర్థం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. నిజమైన జీవితం, జీవితం యొక్క మాధుర్యం, జీవితం యొక్క విలువ, జీవితం యొక్క శ్రేష్టత అర్థం అవ్వాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి రాకపోతే మనకు అర్థం కాదు. కానీ చాలామంది వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్తున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి వెళ్తున్నారు. తెలుసా, దేవుడు గుర్తొస్తే వస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎన్నడూ కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరని దేవుడు చెప్తున్నాడు.
ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచించండి, ఎవరు కూడా నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు, వెనక తట్టు. ఇప్పుడు చెప్పండి, తండ్రి యొద్దకు వచ్చాడు, తండ్రి వాడిని మళ్ళీ కుమారుడిగా చేర్చుకున్నాడు, కూలివాడిగా చేర్చుకోలేదు, మళ్ళీ వాడు ఏమైనా వెనక్కి వెళ్ళాడా? వెళ్ళలేదు. వాడి జీవిత కాలం అంతా ఎక్కడున్నాడు వాడు? అవును, డోంట్ లుక్ బ్యాక్ అగెయిన్ ఇన్ యూర్ లైఫ్. నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు వెనక్కి చూడొద్దు. ఏ లోకము నుండి వచ్చావో, ఏ సహవాసం నుండి వచ్చావో, ఏ బాధాతప్త స్థితిగతుల నుండి వచ్చావో, ఏ పందులు తినే పొట్టు యొక్క ప్రాంగణం నుండి నువ్వు ఇక్కడికి వచ్చావో, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. లోకాన్ని కాదన్నావు, శరీరాన్ని కాదన్నావు, అపవాదిని కాదన్నావు, వాటన్నిటిని విడిచిపెట్టి యేసు వైపు వచ్చేసావు. ఇక్కడ రాజ్యంలో ప్రవేశానికి వచ్చావు, పౌరసత్వాన్ని పొందడానికి వచ్చావు, దేవుని శిష్యుడిగా శిష్యుడిత్వాన్ని పొందడానికి వచ్చినప్పుడు యు హ్యావ్ టు పే ద ప్రైస్. శిష్యుడు ఏం చెల్లించాలి? వేళ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇట్స్ ఎ కాస్ట్. మనం శిష్యుడుగా ఉండడానికి ఏం చేయాలంటే వేళ చెల్లించాలి. ఏడు తెలుసా? వేళ ఏం చెల్లించాలి? నీ జీవితంలో నీకు ఏవేవి లాభకరాలుగా ఉన్నాయో వాటన్నిటిని వదులుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఇట్స్ ఎ కాస్ట్. ఒకనప్పుడు లోకంలో నీకు బాగా ఎంజాయ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఆ ఎంజాయ్కి దేవుడిచ్చే గొప్ప సంతోషానికి సంబంధమే లేదు. లోకంలో నీకు మేలుగా ఉన్నవి దేవుని దగ్గర నీకు నష్టాన్ని కలగజేస్తాయి, అవి ఉపయోగం లేదు మనకిక్కడ. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ. ఎప్పుడైనా ఒక శిష్యుడిగా ఉండడానికి, ఎప్పుడైనా ఒక శిష్యత్వంలో మనం ఉండడానికి, నిజమైన శిష్యుడిగా ఉండడానికి మనం వెల చెల్లించడానికి ఇష్టపడాలి, వెల చెల్లించాలి. వెల చెల్లించినప్పుడు దానికి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. నో లుకింగ్ బ్యాక్, ఫాలో జీసస్. ఇప్పుడు నాగటి మీద చేయి పెట్టి ఎవరిని మనం వెంబడించాలి? యేసును వెంబడించాలి. అందరూ చెప్పండి, ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. యేసును వెంబడించాలి. అందరూ చెప్పండి, ఎవరిని వెంబడించాలి? వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరగడానికి వీల్లేదు. ఇంకా చాలామంది వెనక తిరుగుతున్నాం మనం, లోకాల్లోకి వెళ్ళిపోతున్నాం. వద్దనుకున్న చోటకి ఎలా వెళ్తావు? మళ్ళీ కాదున్న చోటకి ఎలా వెళ్తావు? వద్దన్నావు కదా, లోకం వద్దన్నావు, లోకంలో ఉన్నదంతా మంది కాదన్నావు, మరి ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? అవును, ఈ 9వ అధ్యాయంలో 51 నుంచి 62 వచ్చినాల్లో జర్నీ టు జెరూసలేం, యేసుక్రీస్తు వారు యెరూషలేం ప్రయాణం అవుతున్నాడు. నో టర్నింగ్ బ్యాక్, ఇంకా వెనక్కి వెళ్ళడు ఆయన యెరూషలేముకు. ఈరోజు నేను అంటాను, యేసు వైపు చూస్తూ మనం మన జర్నీ పరలోకం, మన ప్రయాణం పరలోకం, ఐగుప్తును విడిచిన మనం, లోకాన్ని విడిచిన మనం, ఫరో బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి విడిపించబడిన మనం, ఇక ఫరోకి దాసులము కాదు, ఐగుప్తు మనది కాదు, మనం ఎక్కడికి వెళ్ళాలి? కానానుకు వెళ్ళాలి. ఐగుప్తును విడిచిన మనం ఈ లోకంలో యాత్రికులం. మనం మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతావా? కానీ ఇస్రాయల్ ఏం చేశారు తెలుసా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు? ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నారు. మళ్ళీ ఐగుప్తులో నీకు సంతోషం లేదు, ఐగుప్తులో నీకు సమాధానం లేదు, ఐగుప్తులో నీ జీవితానికి ఒక లక్ష్యం లేదు, ఐగుప్తులో లోకంలో నీకు ఒక గురి లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏదో దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఫాలో జీసస్. అవును, భవిష్యత్తు నీకు ఎదురు కనిపిస్తూ ఉంది. చాలామంది మనం ఏం చేస్తాం తెలుసా? గతంలో జరిగిన అపశృతులు, గతంలో జరిగిన తప్పితాలు, గతంలో మనకు ఎదురైన అనుభవాలు, గతంలో మనకు ఎదురైన ఫెయిల్యూర్స్, వాటిని బట్టి దిగులు చెందుతూ ఉంటాం. నేనేమంటానంటే ఫెయిల్యూర్ని గుర్తు తెచ్చుకోవద్దు, ఫ్యూచర్ దేవుని ముందు మీద ఉంచండి. ఎందుకో తెలుసా? దేవుడు మనకు శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వగలుగుతున్నాడు. బహుశా ఇక్కడున్న మీకు మీ యొక్క జీవితం అంధకారంలో కనిపిస్తున్నా, మీ జీవితం నిరాశలో అలుమటిస్తున్నా, నేనేమంటానంటే ఖచ్చితంగా భవిష్యత్తును దేవుడు నిర్దేశించగలుగుతాడు. దేవుడు మీ జీవితంలో శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మీ జీవితంలో గతం తాలూకా ఆనవాళ్లతో మీరు కలవరపడకండి. గతంలో చాలా జరిగింది మీ జీవితంలో, అయితే దేవుని వైపు చూడండి. ఎందుకో తెలుసా? మన నిరీక్షణకు ఆయన ఆధారం, మన నిరీక్షణకు ఆయన ఆధారం. అందరు చెప్పండి, మన నిరీక్షణకు ఆయన ఆధారం. కాబట్టి మన నిరీక్షణ లోకంలో లేదు, మనుషుల్లో లేదు, ఇంకా దేనిలో కూడా లేదు. మన నిరీక్షణకు యేసు క్రీస్తు ఆధారం.
ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక ప్రశ్న. అవును, నేటి దినాన మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? ఏవుని వెంబడిస్తున్నామంటే స్క్రీన్ మీద ఒక విషయం కనిపిస్తుంది, దేవుడు మన జీవితాల కన్నా గొప్పవాడు. హీ గ్రేటర్ దెన్ ఐ. యేసు క్రీస్తు వారు మనందరికన్నా గొప్పవాడు. జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ. నాకన్నా యేసయ్య గొప్పవాడు నాకన్నా. అందుకే ఈ జీవిత సూత్రం, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, ఈ శిష్యుడుగా ఉండడానికి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, బాప్తిసం ఇచ్చి యోహాను చక్కని మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఆయన హెచ్చవలసి ఉంది నేను. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉంది. మనం ఎంత తగ్గించుకుంటే మన జీవితంలో ప్రభువుకి మనం అంత ఉపయోగపడతాం. అవునా? ఓ ప్రశ్న, నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ప్రశ్న ఏంటో తెలుసా? ఆర్ యూ ఎ ఫ్యాన్ ఆర్ ఏ ఫాలోవర్? ఇంతకీ యేసుక్రీస్తుకి మీరు అనుచరులుగా ఉంటున్నారా లేకపోతే అభిమానాలుగా ఉంటున్నారా? చాలామంది అంటారు ఏసై అంటే మాకు ఇష్టం అండి, ఏసై అంటే మాకు ఇష్టం. నీ ఇష్టంతో యేసుక్రీస్తుకు పనిలేదు. యేసుక్రీస్తుకి ఏం కావాలంటే యేసును వెంబడించే వాళ్ళకి కావాలి. జస్ట్ ఫాలోవర్, బీ ఎ ఫాలోవర్, డోంట్ బీ ఎ ఫ్యాన్. నాకు యేసుక్రీస్తు అంటే చాలా అభిమానం ఉంది, యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం అని అంటే కుదరదు. ఏం చేయాలి? యేసును మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఎవడైనాను నన్ను వెంబడింపగూరిన ఎడల. అందరు చెప్పండి, తను తాను డినాయింగ్ హిమ్సెల్ఫ్ టేకప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ. దేవుడు అంటున్నాడు తను తాను ఉపేక్షించుకొని, డినాయింగ్. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, డినాయింగ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దేవుణ్ణి వెంబడించాలంటే ఐ మస్ట్ డిక్రీజ్, హీ మస్ట్ ఇంక్రీజ్, హీ గ్రేటర్ దెన్ ఐ. నాకన్నా ఆయన ఎచ్చవలసి ఉంది, నేను ఎక్కడ కనిపించొద్దు. కాబట్టి మనం దేవుని వెంబడించేటప్పుడు మనం వెనుతిరిగి చూడొద్దు. వెనుక లోకం పిలుస్తూ ఉంటుంది, మన పాత అలవాట్లు పిలుస్తూ ఉంటాయి, పాత జీవితం పిలుస్తూ ఉంటుంది, పాత మెమరీస్ ఉంటాయి, ఓల్డ్ మెమరీస్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. లోకంలో నీకు బోల్డ్ అంత ఎంజాయ్మెంట్ ఉంది, లోకంలో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో, లోకంలో ఏంటి ఇలా అయిపోయావు, నువ్వేంటి అక్కడ నీకే సంతోషం ఉంది, కమ్ అండ్ గెట్ వచ్చేసే లోకం పిలుస్తుంది. కానీ మనం యేసుక్రీస్తుని వెంబడించాం కాబట్టి షుడ్ బి ఎ ఫాలోవర్. దేవుడికి అనుచరులు కావాలి, దేవుని వెంబడించే వాళ్ళు కావాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విలియం బూత్ టక్కర్, సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్, 1829-1912 సంవత్సరంలో మధ్య బ్రతికిన ఈయన. 1829 ఇంగ్లాండ్లో పుట్టాడు ఈయన. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ ఈయన టక్కర్. తెలుసా, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? ఐ మస్ట్ ఫాలో యేసు క్రీస్తు. నేను వెంబడించాలనుకున్నప్పుడు ఆయనకి అప్పట్లో ఎప్పుడు 1800 ప్రారంభంలో 1829 సంవత్సరం దాదాపు 1900 సంవత్సరాలకు మధ్యలో 400 కోట్ల ఆస్తికి వారసుడు. అంటే ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు అయి ఉంటుంది అది. అప్పట్లో ఆయన ఆస్తి ఎంత? 400 కోట్లు. అక్షరాలు 400 కోట్లు. మంచి ఆర్థోడాక్స్ రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు ఈయన. క్రీస్తుని అంగీకరించిన తర్వాత దేవుడు అతనిలో పెట్టిన భారం, దేవుని వెంబడించడానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? డినాయింగ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, సిలువ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే అతడుకు లాభకరంగా ఉన్న, హీ పెయిడ్ ద ప్రైస్, హీ పెయిడ్ ద కాస్ట్ టు ఫాలో జీసస్. యేసును వెంబడించడానికి ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న 400 కోట్లు ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా 400 కోట్లు దేవునికి ఇచ్చేశాడు. ఇట్స్ పెయిడ్ ద ప్రైస్. ఇది శిష్యత్వం అంటే. ఎందుకో తెలుసా? ఆయన పెళ్ళయింది, ఆయన యవ్వన వయసులో ఆయన భార్య ఇవాంజలిన్, ఆమె పేరు ఇవాంజలిన్ బూత్, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని మనం దేవుణ్ణి వెంబడించాలంటే ఏం చేయాలి అని వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం, మన ఆస్తిని ఏ ఉంచుకోకుండా ఇంత విస్తారమైన ఆస్తిని దేవునికి ఇద్దాం. ఎందుకంటే ఆస్తి ఒకవేళ మనల్ని వెనక్కి పిలుస్తుందేమో. అందుకే మనం వెల చెల్లిద్దాం, శిష్యులుగా, దేవుని శిష్యులుగా మనం ఉండడానికి వెల చెల్లిద్దాం అని వారి ఆస్తిని సమస్తమును ఒక్క రూపాయి వారి కోసం ఉంచుకోకుండా దే పెయిడ్ ద ప్రైస్ టు ఫాలో జీసస్. వెల చెల్లించారు వాళ్ళు. మనమైతే ఏం చేస్తాం? ఇస్తామా? వెల చెల్లిస్తామా దేవునికి? మీరు చెప్పండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు, సిటీ స్టడ్. ఆయన మంచి ఫేమస్ క్రికెట్ ప్లేయర్. ఆయన
ఇంగ్లాండ్ తరపున కౌంటీలు ఆడాడు. ప్రపంచం ఆకర్షించగలిగిన గొప్ప ఆయన క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ ఆ టైంలో తెలుసా, ప్రపంచం ఈయన ఎప్పటికైనా ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అవుతాడు అనుకున్న యవ్వన కాలంలో యేసుక్రీస్తుని రక్షణ పొంది బ్యాట్ అవతలు పడేసి ప్రపంచంలో ఆయన పేరు ప్రఖ్యాతులు వస్తున్న టైంలో పక్కన పెట్టి బైబిల్ తీసుకొని మిషనరీగా వెళ్ళాడు ఈయన. ఆయన అంటాడు, ఇఫ్ క్రైస్ట్ బి గాడ్ అండ్ డైడ్ ఫర్ మీ దెన్ నో సాక్రిఫైస్ క్యాన్ బి టు గ్రేట్ ఫర్ మీ టు మేక్ ఫర్ హిమ్. యేసు క్రీస్తు నా కోసం చనిపోయి నా కోసం త్యాగం చేసినప్పుడు ఏసైకి నేను ఏది ఇచ్చినా నా జీవితంలో చాలా తక్కువ. అందుకే డినోయింగ్ మై సెల్ఫ్, టేకప్ క్రాస్ అండ్ ఫాలో, జస్ట్ ఐ వాంట్ టు బీ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. మనం చాలాసార్లు మనల్ని చాలా లాగుతూ ఉంటాయి వెనక్కి. అప్పుడైనా వెళ్తావు దేవుని దగ్గరికి, ఇంకా వయసు ఉంది కదా, అప్పుడైనా చూడు చర్చిల్లో అంతా ముసలోళ్ళే ఉంటారు, కుళ్ళరోళ్ళు ఎవరు ఉండరు చర్చిల్లో. నిజంగా అలాగే ఉంటుంది నేటి దినాన్ని చర్చిల్లో. యవనస్తులు ఎక్కడ ఉంటున్నారు చర్చిల్లో కదా, మెజారిటీ ఆఫ్ చర్చిలో ఉండేది స్త్రీలు. వాళ్ళు కూడా వయసు దాటిపోయిన వాళ్ళు చాలా తక్కువ. ఎవరుంటారు తెలుసా, పురుషులు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు ముసలోళ్ళు. అంటే ఇంతకు చర్చికి ఎందుకు వస్తున్నట్టు, ఓల్డ్ ఏజ్లు ఎందుకు వస్తారు, ఇంకా చచ్చిపోతే అడగబోదామని అంతేనంటారా. ఎక్కడున్నారు చర్చిల్లో యవనస్తులు, ఇంకా దేవుడు ఎవరో తెలియకుండా, ఇంకా ఎవరో అర్థం చేసుకోకుండా, దేవుణ్ణి ఎందుకు వెంబడించాలో తెలియకుండా. ఆలోచించండి, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిని వెంబడించకుండా నిన్ను వెనకలాగుతుంది ఏంటి? యు హ్యావ్ టు ఫైండ్ అవుట్. దేవుని వాక్యం ముందు నిన్ను నీవు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో నీవు ఇంకా క్రీస్తును వెంబడించకుండా, ఇంకా దేవుని అడుగు జాడల్లో నడవకుండా, ఒక పరిపూర్ణమైన క్రైస్తవుడిగా, క్రైస్తవ రాలుగా నువ్వు ఉండకుండా నిన్ను వెనక్కి లాగుతున్న విషయాలు ఏమిటి, వెనక్కి లాగుతున్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి, దేనితో సంబంధం కలిగి ఉన్నావు, ఏ ఆకర్షణ నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా లాగేస్తుంది, ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, నాగటి మీద చేయి పెట్టావు, నాగటి మీద చేయి పెట్టావు, వెనుతిరిగి చూడొద్దు, వెనుతిరిగి చూడొద్దు. వెనక నీది కాదు, మన భవిష్యత్ అంతా ముందే. ముందు చూపే కానీ మనకి వెనక చూసేవారం మాత్రం కాదు. ఏసయ్య చెప్తున్నాడు, యేసుక్రీస్తు స్వయాన పరలోక రాజ్య సూత్రాన్ని చెప్తున్నాడు, మీరు వెనుతిరిగి చూడొద్దు. ఎటు చూడండి, ముందుకే చూడండి. మన నిరీక్షణ ముందుంది, మన ఆశ ముందుంది, మన వెలుగు ముందుంది. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఏమి విడిచిపెట్టాలో చూద్దాం. శిష్యత్వపు వేళ ఒక శిష్యుడిగా ఉండడానికి, యేసుక్రీస్తును వెంబడించడానికి మనము చెల్లించిన వేళ ఒక చాలా చాలాసార్లు మనం కొన్ని విడిచిపెట్టలేము, మనం వాటిల్లే పట్టుకుంటాం కదా. ఎందుకని మీరు ఎదగలేకపోతున్నారంటే, మనం చాలాసార్లు ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తాం, కొన్నింటిని మా జీవితంలో విడిచిపెట్టలేకపోతున్నాం, కొన్నింటిని మా జీవితంలో వదిలిపెట్టలేకపోతున్నాం, మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం, అదే చేయాలనిపిస్తుంది మాకు చాలాసార్లు అని చాలామంది చెప్తూ ఉంటారు. వెంట తిరిగి చూడొద్దు, వద్దనుకున్న దానికి ఎందుకు వెళ్తావు, వద్దనుకున్న స్థలానికి ఎందుకు వెళ్తావు. ఈరోజు మనం ఏం విడిచిపెట్టాలో దేవుని యొక్క వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. బహుశా ఈ వాక్యం మన జీవితాలకు అన్వయించుకోగలిగితే ఎంత ధన్యులమవుతామో. ఈ వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు మనం తెలుసుకోగలుగుతాం, శిష్యుడుగా ఉండడానికి, దేవుని వెంబడించడానికి, నాగటి మీద చేయి పెట్టి దేవుని వెంబడించడానికి సిద్ధపడిన మన జీవితాలలో ఎందు వెనక తిరిగి చూస్తున్నావో ఒకసారి మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యం అనే అర్థం ముందు వచ్చి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు శ్రేష్టమైన విషయాలు ఈ దినాన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆదికాండంకి వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయానికి వస్తే అబ్రహామును దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఆదికాండం 12:1-4 ప్రభు చూడండి ఏమంటున్నాడో. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరిని, నేను నీకు చూపించు దేశము నాకు వెళ్ళము. దేవుడు అంటున్నాడు ఏంటంట, ఏమి విడిచిపెట్టమన్నాడు చూడండి, ఏమి విడిచిపెట్టమంటున్నాడు, దేశాన్ని, బంధువులను, తండ్రిని. చూడండి అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు, అబ్రహాం ఇఫ్ యు ఫాలో మీ, నీవు నన్ను వెంబడించాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నీవు సిలువ తీసుకుని వెంబడించాలంటే, నాగటి మీద చేయి పెట్టి ముందుకు రావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది, విడిచిపెట్టాల్సింది నీ దేశం, తర్వాత నీ బంధువులు, తర్వాత నీ తండ్రి ఇల్లు.
అంటే అబ్రహాముని పట్టిన ఇవి, నిన్ను పట్టిందేంటి, కొన్ని కొన్ని పడతా ఉంటాయి మనల్ని అసలు వదలవయ్యి కదా, కొన్ని కొన్ని పట్టుకుంటా ఉంటాయి. దేశం చాలాసార్లు ఎక్కడైతే పుట్టామో మనం ఆ దేశానికి కనెక్ట్ అయిపోతాం. మనం ఏమైపోయాం, మనం కనెక్ట్ అయిపోయాం. ఈరోజు చాలామంది ఇలా మాట్లాడుకుంటాం, మనం వింటూ ఉండం కదా సోషల్ మీడియాలో, భారతీయులకి యేసుక్రీస్తు ఎందుకు, ఆయన తెల్లవాడు దేవుడు, మనం ఎవరమే, భారతీయులు, మన దేశం భారతదేశం, భరతుడు పుట్టిన దేశం కాబట్టి మనకు చాలామంది దేవతలు ఉన్నారు, మన దేవుళ్ళు మనకు సరిపోతారు, యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు అని చెప్పేవాళ్ళు లేరా, ఉన్నారు, తెలియదు వాళ్ళకి ఇంకేసుక్రీస్తు ఎవరో. అసలు యేసుక్రీస్తు పుట్టింది ఏ ఖండంలో అండి, ఏషియన్ కంట్రీ కాంటినెంట్లో పుట్టాడు ఆయన. భారతదేశాన్ని మనది ఏషియన్ కంట్రీ, మనం ఆసియా ఖండంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు వారు మన ఖండం, మన భూభాగం, ప్రపంచ సెంటర్లో పుట్టాడు ఆయన. ఆలోచించండి, చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, మనం పుట్టిన స్థలం, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని అలవాట్లు మనల్ని నిలనివ్వటలేదు. అందుకే అబ్రహాం పుట్టిన దేశం ఏంటంటే అంత విగ్రహారాధన, అక్కడ ఎటు చూసిన విగ్రహాలు. అసలు అబ్రహాం ఇంట్లోనే విగ్రహారాధన ఉంది, అబ్రహాము నాన్న విగ్రహాలు తయారు చేసే కుటుంబం, అది వ్యాపార లావాదేవీలు ఉన్నాయి వాళ్ళకి. అబ్రహాము కూడా ఒకనప్పుడు విగ్రహాలు ఆరాధించిన వాడే. ఆ దేశం యొక్క సాంప్రదాయం, వాళ్ళది ఏ ఊరు అంటే, వాళ్ళ ఈ ఊరు పేరే, ఊరు వాళ్ళది, దేశం నుండి బయటికి రా అంటున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ఏ దేశం కట్టుబాట్లలో ఉన్నావు, ఏ అలవాట్లు నిన్ను రానివ్వటం లేదు, ఏ అలవాట్లు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళటం లేదు, ఏ విగ్రహాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి, కమ్అవుట్ ఫాస్ట్. దేవుడు అంటున్నాడు వాటి నుంచి బయటికి రా. రెండు, బంధువులు. కొన్ని కొన్ని సార్లు మనకు అడ్డుపడేది ఎవరో తెలుసా, బంధువులే. ఇంట్లో నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, మీ అమ్మ, మీ నాన్న, నీ రక్త సంబంధికులు అడ్డుపడచ్చు. ఎక్కడికి వెళ్తావు, వెళ్ళొద్దు కదా. చాలాసార్లు ఇటువంటి సాక్ష్యాలు వింటాం, నా భర్త చర్చికి వెళ్ళొద్దు అన్నాడు, భర్త అడ్డం, భార్య అడ్డం. అవును, దేవుడు అంటున్నాడు వాటిల నుండి కూడా దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళకుండా ఏమి లాగుతుంది వెనక్కి, నీ బంధువుల నుండి విడిచిపెట్టాల్సింది. దాని తర్వాత నీ తండ్రి ఇంటి నుండి, తండ్రి ఇంటి, తండ్రిలో కొన్ని వారసత్వంగా మనకు వచ్చాయి. మన అమ్మ నాన్న విగ్రహాలను ఆరాధించాడు కాబట్టి మనం కూడా ఆరాధిస్తామా, లేదు వాళ్ళకి తెలియక ఆరాధించరు. ఈరోజు సత్యం తెలుసుకున్నాం మనం. అబ్రహాం అని అంటున్నాడు, అబ్రహాం నువ్వు విడిచిపెట్టాలి. ఏంటో తెలుసా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రింటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి రావాలి. విడిచిపెట్టి ఈరోజు కొన్ని కొన్ని మన జీవితాలలో మనం విడిచిపెట్టలేము, అవి మన ఇంట వస్తూనే ఉంటాయి, విడిచిపెట్టాలి. ఆలోచించండి, నేటి దినాన మనల్ని అంటిపెట్టుకున్న అలవాట్లు ఏంటి, మనల్ని అంటిపెట్టుకున్న సంబంధ బాంధవ్యాలు ఏమిటి, క్రీస్తులో ఎదగకుండా, దేవుల్లో ముందుకు సాగకుండా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మన జీవితంలో అనుభవించకుండా, దేవుని గొప్పతనాన్ని, మాధుర్యాన్ని మన జీవితంలో పొందుకోకుండా, విశ్వాస జీవితంలో ఎదగకుండా ఎక్కడ ఆగిపోయాం, ఎందుకు ఆగిపోయాం, దేనికి ఆగిపోయాం, ఏవి బంధించేసే మనల్ని, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనం ముందుకు ఎట్టి పరిస్థితుల్లో సాగలేం, ఆగిపోతాం మనం. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని, ఆ పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని, రెండు పట్టణాలు, సొదొమ గొమొర్రా రెండు కూడా, ఆ పట్టణాలని నాశనం చేయడానికి దేవుడు దూతలను పంపించాడు. కానీ అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆ పట్టణంలో ఎవరున్నారు, లోతున్నాడు. లోతు ఆయన కుటుంబాన్ని పెట్టుకొని ఉన్నాడు. గత కొంతకాలం క్రితం అబ్రహాము నుండి వేరైపోయి వెళ్ళి అక్కడ కాపురం పెట్టుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నీతిమంతుల్ని దుష్టులతో కూడా నాశనం చేస్తావా అని ప్రభు అన్నాడు, చెయ్యను అన్నాడు. అలాగా లెక్క ఎక్కడ దాకా వచ్చిందంటే 50 మంది ఉన్న దగ్గర నుండి 10 మంది దాకా వచ్చింది. దేవుడు 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాచి కాపాడుతానని చెప్పాడు. అంటే ఏమర్థం అవుతుంది, ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. దేవుడు వెళ్ళిపోయాడు ఆ పట్టణాన్ని, అబ్రహాం ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి లోతును, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లోతు దగ్గరికి వచ్చి, లోతు ఈ ఇంట్లో నీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరం తీసుకుని బయటికి
వచ్చే ఈ పట్టణాన్ని తగలబెట్టి నాశనం చేసేస్తామని దేవుడు చెప్పాడు. లోతు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని బయటికి తీసుకొచ్చి ఊరు బయటకు వచ్చేయాలి. నిజమే, కొంత ఆలస్యం జరిగింది. దేవుని దూతలే లాకి లోతును, లోతు భార్యను, కూతురును బయట తీసుకొచ్చారు. అయితే ప్రతినిత్యం దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటి, వెనుతిరిగి చూడొద్దు, నీ ఇంటిని చూడొద్దు, నీ బంధువులను చూడొద్దు, నువ్వు ఈ యొక్క ప్రాంతాన్ని చూడొద్దు, ఇది పాపంతో నిండుంది. దేవుడు చెప్తున్నాడు, లోతు చెప్తున్నాడు, లోతు డోంట్ లుక్ బ్యాక్, వెనతిరిగి చూడొద్దు. లోతు ఏం చెప్పాలి? వాడు భార్యకి చెప్తాడు, కూతురు చెప్తాడు, అమ్మా వెనతిరిగి చూడొద్దు, వెనతిరిగి చూడొద్దు. ఒకనప్పుడు మనదనుకున్నామే, మన ఇల్లు అనుకున్నామే, మన బంధువులు అనుకున్నామే, మన ఇరుగు పొర అనుకున్నామే, వాళ్ళు ఎవరు మంచోడు కాదు, వాళ్ళు ఎవరు నీతి పరులు కాదు, వారందరూ కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నారు. అటువంటి డోర్తోన మనం సహవాసం చేశాం, అటువంటి స్థలానికా మనం వచ్చున్నాం, అందుకే వెనుతిరిగి చూడొద్దు. సింపుల్ ఫార్ములా ఏంటి? వెనుతిరిగి చూడొద్దు. లోతు చెప్తా ఉన్నాడు భార్యకి కూడా, కూతుళ్ళు చెప్తున్నారు ఇద్దరు కూతుళ్ళు, వెనుతిరిగి చూడొద్దు. ఒకటే డిస్కషన్ వాళ్ళ మధ్య, వెనుతిరిగి ఏమైంది? వెళ్తుండగా ఏమైంది నాకు తిరిగి చూసింది అంతే. చేయబట్టుకొని ఉన్నాడు లోతు, భార్య చేయబట్టుకొని ఉన్నాడు, ఒకళ్ళు చేయకొని పట్టుకొని వెనుతిరిగి చూడొద్దని వెళ్తా ఉన్నాడు. లోతు ముందున్నాడు, వెనక భార్య చెప్తున్నాడు వెనుతిరగద్దని. చేతుల్లో ఉన్న లోతు భార్య చేతుల్లో నుండి జారి, కారణం ఏంటి తెలుసా? వెనుతిరిగి చూడొద్దంటే ఆమె ఏం చేసింది? నాకటి మీద చేయి పెట్టి ముందుకే వెళ్ళాల్సిన ఆమ వెనుతిరిగి చూసి తన జీవితం నాశనం చేసుకుంది. బైబిల్ గ్రంథం రాయబడింది ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అందరు చెప్పండి, ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఒక చిన్న విషయం, ఉప్పు స్తంభం, ఉప్పు అన్నిటికీ ఉపయోగం. ఉప్పు లేకపోతే మానవ జీవితమే లేదు. సారము కోల్పోయిన ఉప్పు వల్ల ఉపయోగం ఏది? దానిని బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే, కానీ మరి దేనికి అని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఈమె సారము కలిగిన ఉప్ప, సారము లేని ఉప్ప, బయట సారము లేని ఉప్పుగా ప్రజల చేత తొక్కబడింది. ఎంత దారుణం! వెనతిరిగిన జీవితాలు, వెనతిరిగిన బ్రతుకులు ఎంత నాశనం అయిపోతాయో చూడండి. వెనతిరిగి చూడదు, వెనతిరిగి చూసిన ఈమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకొక విషయం తెలుసా, ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె జీవితం వల్ల ఎవరికి ఉపయోగం? అసలు ఆమెకు ఉపయోగమే లేదు ఆమె జీవితం వల్ల. అందరికీ సమాధి పెట్టులు ఉన్నాయి, ఆమెకు సమాధి పెట్టి కూడా అందరికి సమాధులు ఉన్నాయి, ఆమెకి ఏమి లేదు. మాట్లాడండి, ఏమి లేదండి ఆమెకి? సమాధి కూడా లేదు ఆమెకి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, ఎంతరికి చూస్తున్నారా? ఏదైతే వద్దనుకొని వచ్చావో, ఏదైతే కాదనుకొని వచ్చావో, దేవుని దగ్గర ఏది లేదని వెనక్కి వెళ్ళావు, దేవుని దగ్గర ఏది పొందలేనని వెనక్కి వెళ్ళావు, దేవుని దగ్గర ఏ కష్టం ఉందని వెనక్కి వెళ్ళావు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళాడు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలుతో ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు సహవాసంలో ఉన్నాడు, కొద్ది కాలం సేవా పరిచర్యలో ఉన్నాడు దేమ అనే యవనస్తుడు. ఎందుకో తెలీదు, కొద్ది కాలం తర్వాత పౌలును విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? లోకమును ప్రేమించాడు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నాగటి మీద చేపట్టిన దేమ కొద్ది కాలం సాగి వెనుతిరిగి చూసి లోకములో కలిసిపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని వెంబడించినట్టే వెంబడించి, తీర్మానము చేసినట్టే చేసి క్రైస్తవులుగా చలామణి అవుతూ, ఎందుకో తెలియదు, ఆగిపోతున్న క్రైస్తవులు, వెనుతిరిగిపోతున్న క్రైస్తవులు, తిరిగి లోకముతో కలిసిపోయిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చూడండి. వద్దు కాదు అని ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ముందుకే సాగాలి కానీ వెనక్కి కాదు. నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక సన్నివేశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగింది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశముల నుండి
బయలుదేరిపోయాను. ఆయన ఐగుప్తుల నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఏం జరిగింది ఇక్కడ ఆలోచించండి, ఏం జరిగింది ఇక్కడ 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తు బంధకాలలో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నారు, రైట్ డౌన్ ఈ మాట రాసుకోండి, ఫరో బంధకాలలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో బంధకాలలో బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాలు చూడండి, వారు పడని కష్టం లేదు, వారు పొందని దుఃఖం లేదు, వారు పొందిన వేదన అంతా ఇంత కాదు. ఆకలి తలమటించిపోయారు, బానిస బ్రతుకులు బ్రతికారు, పేదరికంతో మగ్గిపోయారు. దేవుని ప్రజలు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 430 సంవత్సరాలు. ఈరోజు నీకు నాపు, ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకున్నాడు వారి జీవితంలో, నేను అంటున్నాను వారు ఐగుప్తుని విడిచారు. ఐగుప్తు అంటే లోకం, ఒకనప్పుడు మనం లోకంలో ఉన్నాం. ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా లోకము అంటే ఐగుప్తుకు సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు యొక్క ఆశలు అంటే లోకముల ఆశలు. ఆలోచించండి, లోకములో ఉన్నవి ఎన్నైనా కానీ మన జీవితానికి సంతృప్తి ఇవ్వవు, మన జీవితానికి ఆనందం ఇవ్వవు, మన జీవితానికి శ్రేష్టత ఇవ్వవు, మన జీవితాన్ని గమ్యాన్ని నిర్దేశించవు. ఐగుప్తు యొక్క ఆశలు మనల్ని పతనానికి దారితీస్తాయి. ఐగుప్తుకెళ్ళి మోసపోవద్దు అని ఉంది. ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. ఆలోచించండి, లోకంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు, మన జీవితంలో మనకు చాలామంది తారసన పడుతూ ఉంటారు. అందులో ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, లోకంలో గొప్ప స్థితిగతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళ జీవితాలు బాగున్నాయా అని అడగండి, జీవితాలు సంతృప్తిగా ఉన్నాయని అడగండి, వాళ్ళకి జీవితానికి భరోసా ఉందానేమని అడగండి వాళ్ళని. వాళ్ళ జీవితానికి భరోసా లేదు. ఎందుకో తెలుసా? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీవితాన్ని గురించి బహు తీవ్రంగా పరిశోధించిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే సొలొమోను. సొలొమోను తన మానవ జీవితము గురించి పరిశోధించాడు. ఆయన అసలు జీవితం ఎందుకు, ఎందుకు పుట్టాలి, ఎందుకు పెరగాలి, అసలు జీవితాన్ని నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? మీరు చెప్పండి, ఎంజాయ్మెంట్ అంటే ఏమనుకుంటాం మనం? మంచి ఫుడ్ ఉండి, అదేగా కోటి విద్యలు దేనికోసం? అదేగా అనేది మనం, మంచి ఫుడ్, ఇంకా మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి ఇన్కమ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంతకన్నా ఏమైనా కోరుకుంటారు ఎవరన్నా? నేను ఒక మాట చెప్పనా, ఇంతకనేది కోరరు. నేను ఒక మాట, ఇవన్నీ ఉన్నాయి అనుకుందాం, మనకి మంచి ఉద్యోగం ఉంది, నువ్వు ఊహించకుండా పెద్ద ఉద్యోగం ఉంది, విపరీతమైన బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మనకు కోరింది కోరినట్టు జరుగుతుంది. ఇవన్నీ ఉంటే సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ నీకు నాకన్నా ఆయనకి ఎక్కువ ఉన్నాయి. ఎవరికండి? సొలొమోనుకి. మీకు ఒక విషయం తెలుసా, సొలొమోను కన్నా జ్ఞానవంతుడు లేడు, సొలొమోను కన్నా ఈ ప్రపంచంలో ఆస్తిపరుడు లేడు. అంత ఆస్తిపరుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేనెందుకు నాకు ఈ జీవితం అనుకుంటున్నాడు. ఏమైంది ఆయనకి? ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని విపరీతంగా ఎతికాడు. ఆయన ఎక్కడ దొరికింది సమాధానం? నాకు సంతోషంగా నేను ఎప్పుడు ఉంటాను? నా జీవితం ఏంటి ఇలా తగలబడింది? ఇంతకీ ఆ మాటలు అనుకుంటున్నప్పుడు ఆయన ఉద్యోగం ఏంటి? ఇప్పుడు ఆ మాటలు అనుకుంటున్నప్పుడు ఆయన ఏ ఉద్యోగంలో ఉన్నాడు? రాజు. రాజుకి ఏమి లేదంట? నిజమే, రాజుకు సంతోషం లేదు. సంతోషించేది యేసు క్రీస్తు వారే. నిజమైన సంతోషం, సమాధానం ఎక్కడుంది? లోకాన్ని విడిచిపెడితేనే ఉంటుంది. అదే లోకంలో మనకు బోల్డ్ అని సమాధానాలు, మనకు బోల్డ్ అని జవాబులు చెప్తూ ఉంటారు. సంతోషంగా ఉండడానికి అట్టు చేయి, సంతోషంగా ఉండడానికి ఇట్టు చేయి, అసలు సంతోషంగా ఉండడానికి ఈ మధ్యకాలంలో మెడిటేషన్ చేయి అంటున్నారు. ఏంటది? ఏం చేయి అంటే మెడిటేషన్ అంటే ఏం చేయాలి? ఎవరు లేకుండా చూసుకో, తలుపేసుకో, ఒక పట్టేసుకో, కూర్చో, కళ్ళు మూసుకో. అంటే కళ్ళు మూసుకుని ఏం చేయాలి అంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు, నీకు సంతోషం కావాలంటే. పోనీ సంతోషం వచ్చిద్దా? రాదు, సంతోషం రాదు. సంతోషాన్ని దేవుడే ఇవ్వాలి. అది దేవునికి చెందింది. సొలొమోనుకి ఎన్నో ప్రయత్నాలు చేశాడు సంతోషం ఉండడానికి. లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషం లేదు. లోకంలో దప్పిక తీరదు, లోకంలో ఆ దప్పిక ఎప్పుడు అట్టుండాల్సింది, ఆ తృప్తి ఇవ్వదు. అందుకే దేవుడు అన్నాడు, ఈ నీరు తాగితే నువ్వు దప్పిక కొంటావు, నేరిచ్చు నీరు తాగితే నువ్వు దప్పిక. అప్పుడు వెంటనే ఏమంటుంది, అయ్యా నేను దప్పిక కొనకుండా ఇంత దూరం రాకుండా ఆ నీరు నాకు ఇవ్వు. యేసుక్రీస్తు వారు మన జీవితాలకు నిజమైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే 430 సంవత్సరాలు వారు ఐగుప్తును విడిచారు, లోకాన్ని విడిచిపెట్టాలి. ఫరో
నేటి దినాన లోకంలో ఉన్న వారందరినీ పరిపాలిస్తుంది ఫారో అంటే ఎవరంటే, వాక్యానుసారంగా అపవాదికి గుర్తు ఇస్రాయలీని ఎలా కష్టపెట్టాడో, ఇస్రాయలీని 430 సంవత్సరాలు ఈ ఫారో అనేవాడు ఎలా బాధ పెట్టాడో, లోకంలో సాతాను మనుషుల్ని అలా కష్టపెడుతున్నాడు వాడు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, లోకంలో హాయిగా ఉంది, లోకంలో సంతోషంగా ఉంది, లోకంలో చాలా హాయిగా ఉంది మాకంటారు. కానీ లోకంలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథం రాయబడింది, యెషయా గ్రంథం తెరవండి. ఒక మాట, లోకంలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇది చదవాలి. ఇది చదివినప్పుడు మనం ఎంత ధన్యులమో చూడండి. యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాం, లోకంలో ఎలా ఉందో చూడండి. లోకంలో ఉన్న క్రీస్తు యుద్ధకు రానివాడు ప్రతి ఒక్కడి పరిస్థితి ఎలా ఉందో, ఇంకా యేసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన వాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. యెషయా గ్రంథం 1:5 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎవరు కొడుతున్నారు? సాతానుడు. చూడండి ఏం చేస్తున్నాడు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు ప్రతివాడు నడినెత్తిన? చూడండి, క్రీస్తు యుద్ధకు రాని ప్రతి ఒక్కడి జీవితం ఎలా ఉందో, ప్రతివాని గుండె బలహీనమయ్యాను. ఏంటంట, నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడు? వ్యాధి. గుండె ఏమైంది? బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత కొంచెమైనను. ఏంటంట, స్వస్థత ఎక్కడ దాకలేదు, అరికాలు నుంచి నడినెత్తి వరకు చెప్పండి ఏం లేదు, గుడ్ స్వస్థత లేదు. ఎక్కడ చూసినాను గాయములు, ఎక్కడ చూసినా ఏంటంట గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. ఇది చూడండి ఎలా ఉంది మన పరిస్థితి, ఎక్కడ చూసినా ఏముంది, గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కడగబడలేదు, తైలముతో మెత్తన. ఇది లోకంలో మనకు చివరికి దొరికింది. ఇది సాతానుడు మనల్ని ఈ రీతిగా చేశాడు. అవును, ఫరోని విడిచిపెట్టాలి. సాతానుడు ఎవరో తెలిసే వాడు, హంతకుడు వాడు, వాడు దొంగ, దోచుకునేవాడు. కాబట్టి 430 సంవత్సరాలు. మూడోది బానిసత్వం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇందాక చెప్పాను, ఈ చిన్న కుమారుడు తండ్రి దగ్గర కష్టం అనుకున్నాడు, ఎక్కడికో వెళ్ళాడు. ఇప్పుడు అర్థమైంది, నిజమైన స్వాతంత్రం ఎక్కడుంది, తండ్రి దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంతకీ వీడు బానిసత్వం తండ్రి దగ్గర చేశాడా బయట చేశాడా? బయట చేశాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో బానిసత్వం చేస్తున్నారు చాలామంది. నిజమైన స్వాతంత్రం దేవుని దగ్గరే ఉంది. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా, అవును, కుమారుడు నిరిగితే ఆ కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? మనము కట్ల చేత కట్టబడి ఉన్నాం, మన కట్లను తెంపడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. నిజమైన స్వాతంత్రం ఎక్కడుందంటే యేసుక్రీస్తు దగ్గరే ఉంది. స్వతంత్రం ఉంది ఆయన దగ్గర, స్వతంత్రత ఉంది. ఈరోజు చూడండి, చాలామంది ఎందుకు చర్చికి రావట్లేదు, ఎందుకు దేవుని దగ్గర రావట్లేదు అంటే, నాకు ఒక అలవాటు ఉంది మానలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక అలవాటు ఉంది మానలేకపోతున్నాను, నేను బీడీలు తాగుతాను, సిగరెట్లు తాగుతాను, నాకు ఒక అలవాటు ఉందంటే ఇప్పుడు చెప్పండి, వీడు దేనికి బానిసత్వం చేస్తున్నాడు? బీడీలకి, చుట్టలకు బానిసత్వం చేస్తున్నాడు. దేనికి ఒకదానికి బానిసత్వం? లోకంలో మనం చేస్తున్నది బానిసత్వం చేస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చేవాడికి బానిసత్వం లేదు. యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తాడంటే, మీరు ఆలోచించండి, మూడు విషయాలు. లోకంలో మనం దేన్ని విడిచిపెట్టాలి? ఐగుప్తును విడిచిపెట్టాలి, ఫరోని విడిచిపెట్టాలి, బానిసత్వాన్ని. దేనికైతే మనం దానికి ఉన్నామో బానిసత్వాన్ని విడిచిపెట్టాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం, మొదటి సమయాలు గ్రంథం, 17వ అధ్యాయం 39వ వచనం చూడండి. ఈ సామాగ్రి దావీదుకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగిన లేదని చూసుకొని, తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి, అండర్లైన్, ఏం విడిచిపెట్టేశాడు, వదిలిపెట్టేశాడు. సౌలు యొక్క కవచాలన్నీ దావీదు ఏం చేశాడు, విడిచిపెట్టేశాడు. మనందరికీ తెలుసు, 40 దినాల నుంచి అవతల శత్రువు సవాల్ చేస్తున్నాడు ఇస్రాయేలీల్ని. 40 దినాల నుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం అవతలేమో 9.5 అడుగు ఎత్తైన జెయింట్ ఉన్నాడు, గొల్యాత్ ఉన్నాడు, దేహదారుడ్యం కలిగిన వాడు ఉన్నాడు, చాలా ఎత్తైన పర్సనాలిటీ ఉన్నాడు. యువతలం ఇస్రాయేలీలు, ఇస్రాయేలీలు గొల్యాతును చూసి పారిపోతున్నారు. యుద్ధం ఎన్నో రోజుకు వచ్చింది? ఇప్పుడు 40వ రోజుకు వచ్చింది యుద్ధం. గొల్యాతుతో, అనగా ఫిలిస్తీలతో యుద్ధంలో పోరాడి గెలిచే ఇస్రాయేలీలో ఒక్కడు కూడా లేడు. ఆ యుద్ధం జరుగుతున్న స్థలానికి దావీదు వచ్చాడు. దావీదు ఎందుకు వచ్చాడంటే, వాళ్ళ అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ అన్నలు ఎలా ఉన్నారో కనుక్కు అని రాని వాళ్ళ నాన్న పంపించాడు. దావీదు ఏ పని చేసేవాడు ఇంతకుముందు? గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడు ఎందుకు వచ్చాడు యుద్ధ రంగానికి? వాళ్ళ అన్నలు చూసి పోదామని వచ్చాడు. అయితే వచ్చాడు, వస్తే ఏమైందో తెలుసా, గొల్యాత్ అనేవాడు సవాలు చేయడం దావీదు చెవులు కినిపించింది. దావీదుకు బహుశా
దగ్గర దగ్గర 17 సంవత్సరాల లోపే ఉన్నాయి. టీనేజ్లో ఉన్నాడు, టీనేజ్ బాయ్. ఆ గొల్యాతు అనే మాటలు విన్నాడు. ఆ గొల్యాతు ఏమంటున్నాడంటే, మీరు ఇశ్రాయేలీయులు గారా, మీకు రోషం లేదా? మీరు జీవము కలిగిన దేవుని సైన్యం అంటున్నారుగా, మీరు మీ దేవుడు జీవము కలిగిన వాడు అంటున్నారు, రే మీకు మీకు రోషం లేదా అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ గొల్యాతు అనేవాడు దూషిస్తుంది ఇశ్రాయేలీని కాదు, ఇశ్రాయేలీల దేవుణ్ణి. దావీదు తట్టుకోలేకపోయాడు. ఎవరిని అవమానించడం తట్టుకోలేకపోయాడు? దేవునిని అవమానించడం తట్టుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా? దేవుడు రోషం కలిగిన వాడు. ఆ రోషం ఎవరికి? దావీదుకు ఉంది. నేటి దినాన ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామం తెలుసా. చాలా చోట్ల యేసుక్రీస్తు ఎందుకు ద్వేషించబడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు తృణీకరించబడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు అవమానపరచబడుతున్నాడు తెలుసా? మనల్ని బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి. మన జీవితాలు బాగలేవు క్రైస్తవులని పేరు పెట్టుకొని దేవునికి అవమానం తెస్తున్నాం మనం. దేవుడు అందుకే, అసలు దేవునికి అవమానం మన వల్లే, దేవునికి దుఃఖం మన వల్లే. ఆలోచించండి, ఇశ్రాయేలీలో అక్కడికి రోషం లేదు, అక్కడికి వచ్చి దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, మీరెవ్వరు యుద్ధం చేయకపోతే వాడితో నేనే యుద్ధం చేస్తా. అంత తెగువ, అంత ధైర్యం, అంత రోషం దావీదుకి ఎవరిని బట్టి వచ్చింది? తను నమ్మిన దేవుని బట్టి వచ్చి యుద్ధంకి నేనే పోతానంటే అందరు ఆశ్చర్యపోయారు. వాడేమో అవతల అంత బలశాలి, యుద్ధ తంత్రాలు తెలిసినవాడు, దేహం అంతా యుద్ధ కవచాలు ధరించుకున్నవాడితో ఈ టీనేజ్ బాయ్ ఎలా యుద్ధం చేస్తాడు? ఆ మాట ఈ మాట నోట పడింది. ఈ మాట ఈ దావీదుని తీసుకెళ్ళి రాజుగారు సౌలు ముందు పెట్టాడు. అయ్యా ఇదిగో ఈ అబ్బాయి ఆ గొల్యాతుతో యుద్ధం చేస్తానంటున్నాడు అన్నప్పుడు సౌలు అన్నాడు, నువ్వా యుద్ధం చేస్తావా? నీవు బాలుడవు, నీకు బలము చాలా అన్నాడు. నువ్వు బాలుడు కదా, లేదు నేను యుద్ధం చేస్తా అని తన సాక్ష్యాన్ని చెప్పాడు. తను ఎవరో చెప్పాడు, దేవుడికి తనకున్న సంబంధం ఏంటో చెప్పాడు అని ఒక సన్నివేశాన్ని రాజైన సౌలు ముందు జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు సింహం ఎలుక వంటి వచ్చి మందలో ఉన్న గొర్రెను తీసుకుని వెళ్తున్నాయి. నేనేం చేశాను తెలుసా? వాటి వెంట పడి సింహమును ఎలుక వంటిని వాటి నోటి నుండి నేను గొర్రెను ఏం చేశాను అంటున్నాడు. అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకుని చీల్చి సింహాన్ని చేతులతో ఏం చేశాడు దావీదు అని అంటున్నాడు, సింహపు నోటి నుండి ఎలుకు బంటి నోటి నుండి నన్ను తప్పించిన యెహోవా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, సింహాన్ని చంపడానికి బలం ఇచ్చిన నా దేవుడు, ఎలుకు బంటిని చంపడానికి బలం ఇచ్చిన నా దేవుడు నిశ్చయముగా ఈ గొల్యాతు అనేవాడిని చంపడానికి నాకేమిస్తాడు? ఎంత విశ్వాసం దావీదు కదా. అయితే ఆగు అని రాజు సౌలు కదా, రాజుగారికి అన్ని యుద్ధ కవచాలు ఉంటాయి కదా, అవన్నీ తొడిగాడు. ఎవరికి? దావీదుకు తొడిగాడు. దావీదేమో 14-17 సంవత్సరాల ప్రాయం వాడు, అవతల సౌలేమో 40 సంవత్సరాల ప్రాయం వాడు. సౌలు కూడా చాలా ఎత్తు, చాలా బారికాయుడు, భుజములు నుండి ఎత్తు కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అవన్నీ ఈయనకేశారు. ఎట్టుంటుంది ఇప్పుడు పెద్ద హెల్మెట్, 3-4 సంవత్సరాల పిల్లడికి పెడితే ఎట్టుంటుంది హెల్మెట్? ఏమవుద్ది మీరు చెప్పండి? అట్టంది. ఇప్పుడు దావీదు అవన్నీ వేసుకుని మునిగిపోయాడు. దేనిలో? ఇప్పుడు సౌలు యుద్ధ కవచాలు కదా, ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాలంటే విడిచిపెట్టాలి, వీటిని వదిలేయాలి. ఏంటి? సౌలు కవచాలన్నీ ఏం చేయాలి దావీదు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనం కూడా యుద్ధ రంగంలోకి వెళ్లకుండా ఏవో మనకి కానివి. దావీదు చక్కని మాట చెప్పాడు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి నాకు అలవాటు లేదని చెప్పాడు. నాకు అలవాటు వేరు, దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యుద్ధానికి వెళ్ళబోయే ముందు దావీదు విడిచిపెట్టాడు సౌలు యొక్క యుద్ధ కవచాలు విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఏవి మనకు అక్కరికి రావు. దేవుని యుద్ధ రంగంలో యాత్రికుడుగా నాగటి మీద చేయి పెట్టి ముందుకు సాగే క్రమంలో మనకి అలవాటు లేనివేవి తీసుకోకండి. లోకంలో మనకు చాలా ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నాగటి మీద చేయి పెట్టారు,
అన్ని విడిచిపెట్టేశాడు, వదిలేశాడు, కర్ర తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, వట్టి చేతులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు, రాళ్ళు ఎరుకున్నాడు, రాయి పెట్టాడు ఒడిసెల్లో. ఇస్రాయేలు అతడు నొచ్చుచు వచ్చింది, కింద పడ్డాడు, పరిగెత్తాడు, దావీదు వెళ్ళాడు, అతడి గొంతు మీద కాలేశాడు. అతడి వరలో ఉన్న కత్తి ఎవరి వరలో? గొల్యాతు కత్తి. గొల్యాతు కత్తితో గొల్యాతు గొంతు కోశాడు. విచిత్రంగా ఉంది కదా, ఎవరి కత్తితో గొంతు కోయాలి? యుద్ధానికి వెళ్ళేవాడు దావీదు. దావీదు కత్తితో శత్రువు గొంతు, ఎవరి కత్తితో ఎవరి గొంతు కోశాడు? గొల్యాతు కత్తితో. పాపం గొల్యాతు ఎప్పుడన్నా అనుకుని ఉంటాడా, గొల్యాతుకు కానీ తెలిసింటే ఆ కత్తి కూడా తెచ్చుకునేవాడు కాదు. గొల్యాతు కత్తితో గొల్యాతు గొంతు కోశాడు. ఈరోజు దావీదు అన్నమాట, ఇవి నాకు వాడుకలేదు, ఇవి నాకు అవసరం లేదు. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, సౌలు యుద్ధ కవచాలు దావీదుకు అవసరం లేదు. మనం కూడా చాలాసార్లు ఎవరిలాగో ఉండటానికి, ఎవరిలాగో అనుకరించడానికి, ఎవరిలాగో జీవించడానికి ఇష్టపడతావు. కాదు, నీవు నీవులాగే జీవించు. దావీదు దావీదులాగే జీవించాడు. మాట జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు విడిచిపెట్టాల్సిందేంటో ఆలోచించు. తర్వాత మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను చూడండి. ఎలీషా యొక్క పిలుపు గురించి ఉంది ఇక్కడ. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, ఏ విడిచాడు? ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతను సెలవడగా, అతడు పోయి రము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసం గొర్తను అలగల చేత వండి జనులకు వడ్డించిన వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతని కుప్పచారము చేయుచుండెను. ఎలీషాను దేవుడు పిలుస్తున్నాడు సేవకి. ఎలీషాని దేవుడు సేవకు పిలుస్తున్నప్పటికీ అతడికి దాదాపు 180 ఎకరాల పొలం ఉంది. ఎంత పొలం? 180 ఎకరాల పొలం, 12 అరకలు అని ఉంది. ఒక అరక అంటే 15 ఎకరాలు, 12 x 15 మొత్తం ఎన్ని ఎకరాలు? 180 ఎకరాల పొలం. ఆ స్వామి ఎవరండి? ఎలీషా చాలా ధనవంతుడు. అయితే ఎలీషా తల్లిదండ్రులు బహుశా ఒక్కడే కొడుకు, యవనస్తుడు. యవనస్తుడు ఇంకా వివాహం కాలేదు. యవనస్తుడిగా తన పొలాన్ని తనే దున్నుతున్నాడు, చివరి అరకను దున్నుతున్నాడు. ఏలియా దేవుని పిలుపును బట్టి ఏలియా వచ్చి, ఏలియా మీద దుప్పటి ఉంది. దుప్పటి దేవుని యొక్క ఆత్మకు, పిలుపుకు, అభిషేకానికి గుర్తు. ఈ దుప్పటిని ఎవరి మీద వేశాడు? ఎలీషా మీద వేశాడు. అంటే దేవుని పిలుపు ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎలీషాకు వచ్చింది. నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. వెంటనే ఆ పొలమును విడిచిపెట్టి, తన పొలాన్ని విడిచిపెట్టి, తన ఆస్తిని విడిచిపెట్టి 180 ఎకరాలు విడిచిపెట్టి ఎవరంటే పరిగెత్తాడు. ఇది నాగటి మీద చేయి పెట్టడం అంటే. ఏలియా వెంబడి పరిగెత్తి అంటున్నాడు, నీకు ఇష్టమైతే చివరిసారి మా అమ్మ మా నాన్న చూసి వస్తా, వారి దగ్గర వీడుకోలు చెప్పి వస్తా, మా అమ్మ మా నాన్న ముద్దు పెట్టుకొని వస్తా అంట అంటున్నాడు. నా వల్ల నీకు నిర్బంధం లేదు, వెళ్ళు. ఇంటికి వెళ్ళాడు, వీడుకోలు చెప్పాడు, 180 ఎకరాల పొలాన్ని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పాడు. ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు, యవన జీవితం, భావి జీవితం వదిలిపెట్టేసి నాగటమి చేయబెట్టడం అంటే అది. ఒక మాట, ఏలియాకు ఏం చేశాడంట? చక్కగా రాయబడింది చూడండి. ఏలియాకు ఉపచారము చేశాడు, పని చేశాడు. 180 ఎకరాలు పని చేయించుకుంటాడా, పని చేస్తాడా? మాట్లాడండి, పని చేయించుకుంటాడా, పని చేస్తాడా? మనకు 2 ఎకరాలు ఉంటే 2 పనోళ్ళు ఉంటారు మనకి, 2 పనోళ్ళు. 180 ఎకరాలు విడిచిపెట్టి ఇది నాగటి మీద చేయబెట్టడం అంటే. ఎలీషా వెన తిరిగి చూసుకోలేదు. ఎలీషా మళ్ళీ ఇంటికి రాలేదు. ఎలీషా తన పొలం కోసం రాలేదు, తన ఆస్తి కోసం రాలేదు, తన పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు. సమస్తమును విడిచిపెట్టి ఎలీషా, నిజంగా ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప తెగువ. విలియం బూత్ టక్కర్ తన ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టి, స్టడ్ భావి జీవితాన్ని, క్రికెట్ జీవితాన్ని వదిలిపెట్టి వారి జీవితాలు త్యాగం చేశారు. ఇది ప్రభు కోరుతున్నాడు. నాగటి మీద చేపెట్టి ఎందుకు వెనక్కి వెళ్తున్నా? వీరందరూ, వీరి జీవితాలు ఎందుకు దేవుడు మనకు పాఠాలుగా ఉంచాడంటే ఇవి మనకి చాలా శ్రేష్టమైనది. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం గుడ్డి భిక్షకుడు ఏం చేశాడో చూడండి. 50వ వచనం రాయబడింది, వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసునొద్దకు ఏం పారేశాడు? ఏం అవతల పారేయాలి? వాడు బట్టను అవతల పారవేయాలి. గుడ్డోడు
యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంగతి. ఏసయ్య ఎరికో మార్గంలో వెళ్తున్నాడు, చివరి ప్రయాణం, యెరూషలేముకి వెళ్తున్నాడు. త్రోవ పక్కన గుడ్డివాడు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటాడు? గుడ్డోని సహాయం చేయమనే కదా అడుక్కుంటాడు. గుడ్డోళ్ళకి అడుక్కునేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు కూర్చొని వారి ముందు ఏం చేసుకుంటారు? ఒక పట్ట వేస్తారు, ఒక బట్ట వేస్తారు, ఒక గుడ్డ లాంటిది వేసి వచ్చేపోయే వాళ్ళని అడుక్కుంటారు. అంటే వచ్చేపోయే వాళ్ళు వాళ్ళకి సహాయం చేయాలి, ధర్మం చేయాలి. వారిచ్చే ఆ డబ్బులు దేని మీద వేయాలి? ఆ బట్ట మీద వేయాలి. వీడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే నాలుగు మూలలు పట్టుకొని జాగ్రత్తగా, కళ్ళు లేవు కదా. అంటే ఈ గుడ్డి వాళ్ళకి ఆధారం ఏంటి? ఆ బట్టే. అది నా యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడు. చాలామంది వెళ్తున్నారు, చాలా అడుగులు చప్పులు వినిపించాయి. అక్కడ ఉన్నవాళ్ళని అడిగాడు, ఏంటి ఇంతమంది వెళ్తున్నారు అని. ఎవరో చెప్పారు వాడికి, నజరేయుడని ఏసీ దారిలో వెళ్తున్నాడు అంతే. వెంటనే వాడు కేక, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, పెద్ద పెద్ద కేకలు వేశాడు. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోవాలా? ఏసై ఆగాడు, వాణ్ణి పిలవండి అన్నాడు. వాడు చేసిన పని ఏంటో తెలుసా? వాడు వెంటనే బైబిల్ గ్రంథం రాయబడింది, వాడు బట్టను పారవేసి, జాతర వినండి, రెండు ఇన్స్టాంట్గా జరిగాయి. యేసు పిలుచుచున్నాడని వాడి చెవికి వినిపించినప్పుడు వాడు ఇమ్మీడియట్లుగా వెంటనే ఏం చేశాడు? ఏసై పిలుస్తున్నాడు అనగానే ఈ బట్టను అవతల ఎందుకు పారేశాడు? ఇంకా వాడికి అవసరం అలా పిలుస్తుంది ఎవరో తెలుసా? ఇది వద్దు నాకేక, దీన్ని అవతల పారవేస్తా, ఇది వద్దు. ఇప్పటిదాకా ఆధారం అనుకున్నది, ఇప్పటిదాకా ఏ బట్ట మీద ఆధారపడ్డాడో, ఏ వస్త్రం మీద ఆధారపడ్డాడో, దేనిని ఆసరాగా చేసుకున్నాడో, ఏది లేకపోతే జీవితం లేదనుకున్నాడో, దానిని అవతల పారవేసి. ఎందుకో తెలుసా? ఇక దీనితో నాకు పని లేదు. నన్ను పిలుస్తుంది ఎవరో? ఏసయ్య. ఏసయ్య పిలుస్తున్నాడు, నా కళ్ళు ఇచ్చేస్తాడు, ఇక దీనితో నాకు అవసరం లేదు. బట్టను అవతల పారవేసి. మనమైతే ఏం చేసేవాళ్ళం? మీరు చెప్పండి. ఏసై పిలుస్తున్నాడంగానే ఏం చేస్తామమ్మా? ఏం చేసేవాళ్ళు ఆ బట్టనే జాగ్రత్తగా నాలుగు మూలలు ప్యాక్ చేసి జేబులు పెట్టుకునేవాళ్ళ? సేమ్. ఎందుకు ఇంతకాలం కష్టపడి సంపాదించుకునేది ఎందుకు? అందుకే జాగ్రత్తగా ప్యాక్ చేసి ఈ చేతి తిట్ట పెట్టుకుని ఏసై ముందు నుంచునేవాళ్ళేమో. ఇది ఉంటే ఏసైతో పని కుదరదు. అవతల పారవేసి. నిజంగా ఎంత విశ్వాసం చూడండి. ఇప్పుడు వీడి విశ్వాసం ఎంత గొప్పది! ఏసై పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా నాకేమిస్తాడు. ఇప్పుడు అందరి ముందు ఇసిరేసాడా లేకపోతే చాటుకి ఇసిరేసాడా? అసలు చూడండి, వెనక ముందు కనీసం ఏసై కళ్ళిచ్చిందాకన్నా పడేద్దాం అనుకున్నాడా? ఏసై నిన్ను పిలుస్తున్నాడని వాడు చేసిన పని ఏంటి? ఇసిరేసాడు. దేన్ని? ఈరోజు నువ్వు విసిరివేయాల్సింది ఏముందో చూడు. అవతల పారవేయాల్సింది ఏముందో చాలాసార్లు దానినే పెట్టుకొని దాచుకుంటున్నామేమో. అందుకే మేలు జరగట్లా, మనకి ముందుకు సాగట్లా. నీకు మేలు కలగకుండా ఉండుటకు నీ పాపములే. అందుకే దావీదులాగా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశీలనగా చూడు, నీకు ఆయాస్కరమైన మార్గం నాయందు, ఏది హైడ్గా ఉంది, ఏది దాచుకున్నావు. వీడు ఏం చేశాడు? తన బట్టను పారవేశాడు, అవతల పారేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, ఆమె ఏ విడిచిపెట్టిందో చూడండి, 28వ వచనం, 4:28 ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, అండర్లైన్ చేయండి, ఏ విడిచిపెట్టేసింది? కుండను విడిచిపెట్టి. అందరు చెప్పండి, ఏ విడిచిపెట్టింది? కుండను విడిచిపెట్టి. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకని? ఇంకా కుండతో పని ఏసై ఆమెను ఏం చేశాడు? బాగు చేసేసాడు, ఆమె జీవితాన్ని బాగు చేశాడు. కుండను విడిచిపెట్టి, కుండ అంటే జీవితం. ఆమెకి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు పెనిమిటి కాదు, 6 ఉన్నారు. ఎవరు ఆమె జీవితానికి సరిపోలేదు. ఆమె బ్రతుకు పాడైపోయింది, జీవితం పాడైపోయింది, ఆమె జీవితం అధోగతి పాలైంది. ఎవరు ఆమెకి తగిన భర్త దొరకలేదు. అందరి చేత మోసపోయింది ఆమె. వ్యభిచారిణిగా చిత్రీకరించబడింది, ప్రజలకు దూరం అయింది, సమాజానికి దూరం అయింది, ప్రజలతో కలవట్లేదు. ఉదయం సాయంత్రం నీళ్ళకి రావాలి, ఎవరితో నీళ్ళకి రావట్లా. ఎందుకో తెలుసా?
ఎవరితో కలిస్తే ఎవరే మాట అంటారు ఆమెని, ఎంత చేదరించుకుంటారో, ఎంత అవమానం చేస్తారని. మధ్యాహ్నం నీళ్ళకు వచ్చింది, ఏసై ఆమెను కనిపెట్టి ఆమె కొరకు ఏసై మధ్యాహ్నం వచ్చాడు, ఆమె జీవితాన్ని బాగు చేశాడు, రోత బ్రతుకు పాత బ్రతుకును బాగు చేశాడు. అందుకే కుండను అక్కడే విడిచిపెట్టి పాత జీవితాన్ని, పాత బ్రతుకును, రోత బ్రతుకును అక్కడే విడిచిపెట్టి ఇక ఈ కుండతో నాకు పని లేదు ఊర్లోకి వెళ్ళి. ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ కొండ ఉంటే ఈమె ఆడికి వెళ్ళేది? ఈ కొండలో ఏం తోడుకోవడానికి వచ్చిందామా? ఈ కొండగానుంటే ఎక్కడికి వెళ్ళేదామా? ఇంటికి వెళ్ళేది. ఇప్పుడు ఈ కొండ ఎక్కడే విడిచిపెట్టింది కాబట్టి ఎక్కడ వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. కొండను విడిచిపెట్టి ప్రశ్న, నువ్వు ఏం విడిచిపెట్టలేకపోతున్నావు? ఏసును వెంబడించకుండా, ప్రభు పాదాల దగ్గరకు రాకుండా, దేనిని దేది ఏసును వెంబడించకుండా నాగటి మీద చేయి పెట్టి ఎందుకు వెనతిరిగి చూస్తున్నావు? చివరిగా ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4 నుంచి, కావలనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకోవచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకుని తలచిన ఏళ్ళ నేను ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినాన సున్నతి పొందితని, ఇస్రాయేల్ వంశపు వాడినై, బెన్యామీన్ గోత్రంలో పుట్టి, హెబ్రిల సంతానమై హెబ్రిన్నాయి, ధర్మశాస్త్రం విషయం పరిశీలినై, ఆసక్తి విషయం సంఘమును హింసించవాడినై, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయం అనిందున్నాయి ఉంటుని, ఆయనను ఏవేవి నాకు లాభకరములుగా ఉండే వాటన్నిటిని క్రీస్తు నిమిస్తము నష్టము గెలుచుకుంటుని. చూసారా, అన్నిటిని విడిచిపెట్టాడు అపోస్తలుడైన పౌలు. ఆయన గొప్పతనం ఏంటి? ఇందులో రాయబడింది, బెన్యామీన్ గోత్రంలో పుట్టాడు ఈయన, ఇస్రాయేల్ వంశంలో 8వ దినాన సున్నతి చేయబడి, హెబ్రిల సంతానమైన హెబ్రిన్నాయి, ధర్మశాస్త్రం విషయమే పరిశీలినై, ఆసక్తి విషయంలో నేను అంటున్నాను, యూదా తన మత నిష్టను విడిచిపెట్టాడు. ఒకనప్పుడు భయంకరమైన మత నిష్ఠనికి, మేము యూదులం, మాకు తిరుగులేదు, మేము యూదులం, మాది మంచి వంశం అని. కానీ యేసు క్రీస్తు చేత పట్టబడిన తర్వాత అంటున్నాడు, అవన్నీ విడిచిపెట్టా, ఒకనప్పుడు నాకు అతిశయంగా ఉన్నాయి, ఒకనప్పుడు నాకు గొప్పగా ఉన్నాయి, ఒకనప్పుడు నా మత నిష్ట అంతా విడిచిపెట్టా అని అంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టా, నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ, దట్ ఈస్ పెయిడ్ ద క్రాస్, వెల చెల్లించడం అంటే అది. ఈరోజు వెల చెల్లిస్తున్నారా? ఎందుకు నాగటి మీద చేపెట్టావు? ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ముందుకి? ఏటిని విడిచిపెట్టాల్సి ఉంది? ఏవి నిన్ను ముందుకు తీసుకుని వెళ్లకుండా మధ్య అడ్డుకు వచ్చేసినాయి? ఏవి నిన్ను వెనకలు అవుతున్నాయి? కొన్ని సాదృశ్యాలు మీ ముందుంచండి, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో ఈ దినాన మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. వాక్యపు యొక్క వెలుగులో క్రీస్తు యుద్ధకు రాకుండా, దేవుణ్ణి వెంబడించకుండా మనల్ని వెనక్కి లాగుతున్నవి ఏమిటి?